క్రీస్తు నాదినెందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరార దివ్యవాణి ప్రేక్షకులారా ఈనాటి క్రీస్తు సందేశం కార్యక్రమమునుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ సహోదరి సహోదరార క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా మనము దైవ వాక్యముతో ఆధ్యాత్మిక పోషణ ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశమును ధ్యానం చేస్తున్నాం మరి నాడు వాక్యము మనల్ని ఆధ్యాత్మిక పోషణలో ఏ విధంగా సహాయపడుతుందో ఆ వాక్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శుభవార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో క్రీస్తు భగవానుడు ఇదిగో పరులకు మీరు వసగుడు మీకును వసగబడును పరులకు మీరు చేయండి అవి మీకును చేయబడును అనేటువంటి పవిత్రమైనటువంటి పరుల సేవలో జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని ఆ ప్రభువైనటువంటి దేవుడు మనకు వస్ ఇస్తూ ఉన్నాడు ఆ ప్రభువైనటువంటి దేవుడు మనకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ లూకా శుభవార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే పరులకు మనం చేసినటువంటివి మనకు కూడా చేయబడతాయి కావున పుచ్చుకోవడంలో ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే నీవును కూడా ఆశీర్వదింపబడతావు ప్రభువైనటువంటి దేవుడు ఇంకా ఎక్కువగా నీకు అధికముగా ఆయన ఫలాలను ఇస్తూ ఉన్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులం ఎప్పుడైనా మనము బహుమతులను ఇవ్వడం లేకుంటే స్వీకరించడం అది జరిగినప్పుడు ఎంతో సంతోషానికి గురి అవుతుంటాం ఆనందాన్ని ఆనంద భరితులమై సంతోషాన్ని నిజంగా అనుభవిస్తూ ఉంటాం అదేవిధంగా మరి స్వీకరించినటువంటి ఆ బహుమతిని తిరిగి ఇవ్వాలి తిరిగి చెల్లించాలి అనేటువంటి తత్వము కూడా మనలో బలపడుతుంది అయితే ఈ ఇవ్వడం మనము పొందినటువంటి లబ్ధిని తిరిగి చెల్లించడం అనేటువంటిది బలవంతంగా జరగకూడదు అది బలవంతంగా ఏ కోశాన కూడా జరగకూడదు మనము ఫ్రీగా అంటే స్వేచ్ఛగా ఏమీ చెల్లించకుండానే స్వీకరించాము కావున మనము కూడా ఏది ఆశించకుండానే ఇతరులకు చేయాలి అది ప్రభువైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనకి నేర్పుతూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నాడు మీరు పరులకు చేయండి మీకును వసగబడును అని ఆయన సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి మనము ఇంతగా ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఇంకెంతగా ఇస్తాడో అదే ఈనాటి ప్రత్యేకమైనటువంటి ధ్యానం మన ఇవ్వ మనము ఇవ్వడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఆ ప్రభువైనటువంటి దేవుడు మంచి కార్యాలను లేకుంటే ఇతరులను ఆదుకోవాలన్నటువంటి తత్వముతో నీవు ముందుకు వెళుతూ ఉంటే ఆయన నీకు మరిన్ని విలువైన వనరులను చేకూర్చుతాడో ఊహకు తెచ్చుకొనుము ఊహించుకొని కనీసం ఊహించుకొని నీవు ఆయనకు లేక ఇతరుల సేవలో నీ జీవితాన్ని తరింప చేసుకొనుమని వాక్యం మనల్ని బోధిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారాం కంటిన్యూ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారాం ఇలా దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను ఇస్తున్నాడు అయితే ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఆయన ఎలా ఇస్తాడు అంటే కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో ఇచ్చును మరొకసారి గమనించండి లూకా శుభవార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఆయన మనము చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలను గుర్తించి ఆయన తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు ఎలా మనకిస్తాడంటే కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం ఒకనాటి రాత్రి కొంతమంది యువతులు వారి యొక్క దేవాలయంలో పరిచర్య అంటే బైబుల్ షేరింగ్ని అంటే బైబుల్ పఠనాన్ని ధ్యానం చేసి బైబుల్ పారాయణం చేసి అందరూ ఇంటికి వెళ్ళాలని గుడి తలుపులు మూస్తున్నటువంటి సమయంలో ఒక పెద్ద వారి దగ్గరికి వచ్చి తలుపు తట్టి నాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు నాకు సహాయం చేయండి అని అడగగానే ఆయన పరిస్థితిని చూస్తే చాలా దారుణమైనటువంటి ఒక హీనమైనటువంటి దారిద్రమైనటువంటి స్థితిలో ఆయన కనపడుతున్నాడు అలా కనిపించినటువంటి ఆ వ్యక్తిని చూడగానే ఈ యువతీయులంతా కూడా ఆయనకు సహాయం చేయాలని నిర్ణయం చేసుకున్నారు నిర్ణయం చేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి కొద్దిగా వారి యొక్క ఏమంటారు బ్యాగ్ వారి దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగుల నుండి ఉన్నటువంటి దానిని తిరిగి ఆయన అంతా ఏకం చేసి ఆయనకు ఇస్తున్నారు అది స్వీకరించినటువంటి ఆయన వెళ్ళిపోతున్నాడు అయితే ఇంటికి చేరేసరికి వారికి ఉన్నట్టుండి కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి ఏమిటి ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి ఈ కొద్దిగా రొక్కమును లేకుంటే ఈ ఆర్థికమైనటువంటి సహాయాన్ని ఆయనకు చేశాం కానీ రేపు ఉదయంన కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ బిల్లు టెలిఫోన్ బిల్లు గ్యాస్ బిల్లు అన్నీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎలా వీటిని మనము రేపు ఉదయం చెల్లించాలి తొందరపడి చూడండి తొందరపడి ఆయనకు సహాయం చేశామేమో ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు నిరుత్సాహపడ్డారు మరికొద్ది క్షణంలోనే వారు ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ప్రభు దేవుడు మనకు చేస్తాడు మనం చేశాము కదా బాధల్లో ఉన్నటువంటి దారిద్ర్యములు ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనం ఆదుకున్నాము కాబట్టి మన పనిని గుర్తించి ఆ ప్రభు దేవుడు ఏ విధంగా ఆయన ఆయన సహాయం చేస్తాడు అని ఒక సంతోషపూరితమైనటువంటి అనుభవముతో వాళ్ళు నిద్రపోయారు మరుసటి రోజున లేవగానే మరుసటి రోజున వారు నిద్ర లేవగానే వారిలో ఒకరికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అతను రాత్రి వీరి దగ్గర నుండి సహాయం పొందినటువంటి అతని నుండి వీరికి ఫోన్ కాల్ రావడం ఆ రావడంలో ఆ ఫోన్ కాల్ విశేషాన్ని గమనించినట్లయితే ఇదిగో నేను ఒక ట్యాక్సీని తీసుకొని ఒక ట్యాక్సీని తీసుకొని మీ దగ్గరికి వస్తున్నాను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీరు చేసిన సహాయాన్ని తిరిగి చెల్లించాలి అని అనుకుంటున్నాను అని ఆయన చెప్పాడు ఆశ్చర్యం రాత్రి నడవలేనటువంటి స్థితి తర్వాత ఏమి ఒక్క రూపాయి కూడా ఆయన ఆయన దగ్గర లేనటువంటి స్థితి నుండి ఆయన ఇప్పుడు ఒక ట్యాక్సీని రెంట్కి తీసుకొని వస్తున్నాను మీరు ఆగండి మీ చెంతకి నేను వస్తాను ఎక్కడైతే మీరు నాకు సహాయం చేశారో అక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను అని ఆయన ఫోన్ కాల్ చేసి అక్కడికి వస్తూ ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం ఆయన వచ్చిన తర్వాత జరిగిన విషయం అంటే ఆయన తన స్వీయమైనటువంటి చరిత్ర ఏమి జరిగిందంటే ఆయన గతంలో తన ల్యాండ్స్ వారి యొక్క వారసత్వముగా వచ్చినటువంటి భూములు ఆయన చేతికి అందలేదు అందువల్ల ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించినటువంటి ఇతను ఈరోజు అవి పోగొట్టుకోవడం ద్వారా మరీ దారిద్ర్యమైనటువంటి స్థితికి చేరాడు కానీ దేవుని సహాయం ద్వారా దేవుని యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ ద్వారా ఆయన తన వారసత్వం నుండి వచ్చినటువంటి భూములు అన్నిటినీ కూడా ఆల్ ద ఇన్హెరిటెన్స్ అన్నిటినీ కూడా ఆయన చేజింగ్కి ఇచ్చుకోగలిగాడు ఆయనకు అవి అభినవి అప్పుడు ఆయన వచ్చి ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటివి ఇవి కానీ దేవుడు నాకు మళ్ళీ అందిస్తూ ఉన్నాడు కావున మీరు చేసిన సహాయాన్ని మీకు ఇస్తూ ఉన్నాను అదే విధముగా అదే విధముగా నాకు ఎంతైతే ఈ భూమి లేకుంటే వారసత్వంగా వచ్చిందో అంతటిలో సగాన్ని మీ అందరికీ కూడా రాసిస్తున్నాను అని ఆయన చెప్పాడు చాలా ఆశ్చర్యముగా అనిపిస్తుంది సగం రాసి ఉంటాడా అని జక్కయ్య కూడా జక్కయ్య జీవితంలో కూడా మనం చూస్తున్నాం ఎవరినైనా నేను మోసము చేసినట్లు నాకు అనిపించిందే లేకుంటే ఎవరైనా నన్ను వచ్చి అడిగితే వారికి నాలుగింతలు నేను తిరిగి చెల్లిస్తాను అని చెబుతున్నాడు అలాంటి పరివర్తనతో కూడినటువంటి అనుభవం ఏనది ఇదిగో ఇది నాది కాదు నేను పూర్తిగా పోగొట్టుకున్నాను కేవలము నాకు ఆహారం భోజ భుజించడానికి కొంత సహాయము దొరికితే చాలు అన్నటువంటి దీనమైనటువంటి స్థితిలో నేను ప్రయాణం చేశాను కానీ దేవుడు పోగొట్టుకున్న ప్రతిదీ నాకు ఇచ్చాడు కావున మీలాంటివారు చూడండి గమనించాలి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి చాలా చేస్తున్నారు అందుకోసము నాకు వారసత్వముగా వచ్చినటువంటి ఈ సగము ఆస్తిని సగము ఆస్తిని భూములని మీకు అందరికీ కూడా పంచి పెడుతున్నాను దయచేసి ఈ దాతృత్వ గుణమును కొనసాగించండి అని ఆయన చెప్పి అక్కడి నుండి విరమించాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని లీలలు ఇలా ఉంటాయి వాక్యములు మనం వింటున్నాం లూకా శుభవార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో ఎంతగానంటే మీరు పరులకు వసగండి మీకును వసగబడును ఎంతగానంటే కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానం ఇది మరొక ప్రత్యేకమైనటువంటి వాక్యం మనం ఎవరికైనా సహాయం చేస్తే కుదించి అదిమి ఆ తర్వాత పొర్లిపోయి తర్వాత నిండు కొలమానముగా ఆయన మనకు ఇస్తున్నాడు ఇది గమనించగలిగి అనుభవానికి తెచ్చుకొని జీవించగలిగితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఉన్నట్టుండిగా నీవు వృద్ధుడు నువ్వు వృద్ధిలోనికి ప్రయాణం చేయగలవు పదముగా నీవు పయనించగలవు కానీ ఇవ్వడానికి నీ ఆత్మ సిద్ధముగా ఉన్నదా ఇవ్వడానికి నీ హృదయము సిద్ధపడుతోందా ఇది దానికోసము మన శరీరాన్ని మన మనస్సులను తయారు చేయాలి ఇదిగో ఓ నా ఆత్మమా నీవు దేవుని బిడ్డలైనటువంటి బిడ్డలకి నీవు చేయడానికి సిద్ధపడము అని దానికి మనము నేర్పాలి మన శరీరము మన నియంత్రణలోనికి రావాలి మన శరీరము నియంత్రణలోనికి వచ్చి ఈ శరీరము ఇతరులకు చేసేటువంటి శరీరముగా సహాయం చేసేటువంటి మనసుగా ఈ హృదయము పరులకు వసగేటువంటి హృదయముగా మారడానికి దాన్ని మనము చేయాలి అలా చేసినప్పుడు మనకు వచ్చేటువంటి లాభము లబ్ధి లేకుంటే ప్రయోజనము ఫలము ఏమిటంటే ఆ ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నాడు ఎవరికైతే ఎక్కువగా నువ్వు ఇస్తావో నేను ఇంకా అధికముగా ఇస్తాను అని ఆయన చెబుతున్నాడు కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నాన్ని దేవుడు దండిగా దీవించి మరి ముఖ్యముగా మిమ్మల్ని మీ కుటుంబాలను వృద్ధి పదములోనికి నడిపించబోతున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా క్రీస్తు సందేశం కార్యక్రమంలో వచ్చిన విరామం తీసుకుందాం సహోదరి సహోదరులారా దివ్యవాణి ప్రేక్షకులారా క్రీస్తు సందేశం కార్యక్రమమునకు పునఃస్వాగతం నాటి ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా మనము దైవవాక్యముతో ఆధ్యాత్మిక పోషణ అనేటువంటి అంశంలో ప్రత్యేకంగా మనము ఇతరులకు వసగాలి వసగుడు మీకును వసగబడును అనేటువంటి పవిత్రమైనటువంటి వాక్యమును వాణిని మనము ధ్యానం చేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా మనము ఇవ్వాలి అనేటువంటి తత్వమును నేర్చుకుంటున్నాం బహుమానం ఇచ్చినప్పుడు ఆశించకూడదు ఇది రెండవ ప్రత్యేక అంశము మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆశించకూడదు ఎందుకంటే నీవు చేసినటువంటి ఆ పనిని గుర్తించి దేవుడే స్వయముగా ఎవరి ద్వారానైనా లేకుంటే ఎవరో ఒకరు వచ్చి నీకు ఆ సాయము తిరిగి వచ్చేటట్టుగా ఆయన చూసుకుంటాడు కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల బహుమానమును లేకుంటే ఎవరికైనా వసగి తిరిగి ఆశించకుండా ఉండేటువంటి జీవితము నీది నాదే ఉండాలి ఒకరు ఒకసారి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల నా జీవితంలో వ్యక్తిగతంగా ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు లేకుంటే మనము వసగినప్పుడు మనకు ఎంత లాభము లేకుంటే దేవుడు మనకు చేసే ప్రయోజనం ఎంత గొప్పగా ఉంటుందో వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఒకనాటి రాత్రి ఒక ఇద్దరు అమ్మాయి తర్వాత అబ్బాయి అన్నదమ్మ అన్న మరియు చెల్లెలు నాకు ఫోన్ చేశారు నేను కర్నూలు మేత్రాశ్రమంలో యువత డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫోన్ చేసి ఫాదర్ మాకు కేవలము ఒక వెయ్యి రూపాయలు కావాలి వేరే చోట మేము కట్టాల్సింది అమ్మ నాన్న పరిస్థితి బాగలేదు కావున మీరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నేను మీకు మళ్ళీ తిరిగి ఇస్తామని చెప్పారు నేను ఫస్టు నా అనిపించలేదు ఎందుకంటే కొత్తగా నాకు చేస్తున్నారు తిరిగి చెల్లిస్తాము అనేటువంటిది ఇంకా నేను మర్చిపోవడం మర్చిపోవడమే యథావిధిగా నా జీవితంలో నేను పెట్టుకున్నటువంటి విషయం మళ్ళీ చెల్లిస్తారనేటువంటి భావన నాకు ఎప్పుడు కూడా ఉండదు అయితే సరే ఇచ్చిన తర్వాత ఆ వెయ్యి రూపాయలు తీసుకున్నారు వెళ్ళారు తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ సెటిల్ అయినాయి కానీ తర్వాతగా నన్ను వాళ్ళు పిలిపించుకొని ప్రార్థన అడిగారు ఆ వెయ్యి రూపాయల ద్వారా మేము ఆ పరిస్థితి నుండి బయటపడగలిగాము కావున మీరు వచ్చి మాకు కృతజ్ఞత ప్రార్థన చేయండి అని వాళ్ళు అడిగారు అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను ప్రార్థన చేసి మళ్ళీ నేను నా హౌస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాళ్ళు ఇంటికి రమ్మని ఫోన్ చేశారు నేను ఇప్పుడే కదమ్మా ఫోన్ చే ఇప్పుడే కదమ్మా నేను ప్రార్థన చేసింది మళ్ళీ రావటం ఏంది బాగలేదు అని చెప్పినప్పుడు లేదు ఫాదర్ మీరు ఒక్కసారి రండి అని చెప్పేసి నన్ను బలవంతంగా వాళ్ళ ఇంటికి రప్పించారు అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ కూడా నమ్మరు కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా నా పాదములపై పడ్డారు పాదములపై పడి ప్రభువు మా కుటుంబంలో ఘనమైనటువంటి కార్యాలు చేశారు మేమెంతగానో సంతోషంగా ఉన్నాము మాకు రావలసినటువంటి నలభై లక్షలు పెన్షన్ పెన్షన్ ఆగిపోయింది ఆ నలభై లక్షలు మీరు వచ్చి ప్రార్థన చేయడంతో అది మాకు వచ్చింది అనేటువంటి తృప్తిని ఆనందాన్ని వాళ్ళు వెలబుచ్చారు అప్పటి నుండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నమ్మరు కానీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ప్రతి క్రిస్మస్కి నాకు మా తల్లికి ఇద్దరికి కూడా వాళ్ళు బట్టలు అందిస్తారు గిఫ్ట్గా క్రిస్మస్ గిఫ్ట్గా కానీ ఇక్కడ బేరీజ్ వేసుకొని చూస్తే నేను ఇచ్చింది లేకుంటే వారి సమయంలో ఆదుకున్నటువంటిది కేవలము వెయ్యి రూపాయలు కానీ వాళ్ళు ప్రతి సంవత్సరము నా పైన ఎంత ప్రేమతో ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరము ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఇలానే దేవుని యొక్క కొలమానము గురించి నేను చెబుతున్నాను ఆయన కొలమానము ఎంత గొప్పగా ఉంటుందంటే కుదించి అదిమి పొర్లిపోయి అంత గొప్పగా అంత నిండు బహుమానముగా నిండు కొలమానముగా ఆయన మనకు అందిస్తున్నాడు కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరాల ఒక చిన్న ప్రయత్నం ఒక స్వల్పమైనటువంటి ప్రయత్నం ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తే చూడండి ఎవ్వరినైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏ కుటుంబాన్ని ఏ వ్యక్తిని ఎవరినైనా మీరు అడిగి తెలుసుకోనండి లేకుంటే వారి జీవితాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు ఇవ్వడానికి మొదలుపెట్టారు కాబట్టే ఉన్నతమైనటువంటి శిఖరాలకి వాళ్ళు చేరగలిగారు ఇది మనము కూడా ఒక క్రైస్తవత్వాన్ని జీవిస్తున్నటువంటి మనము కూడా నేర్చుకోవాలి ఇవ్వగలిగితే నీకు నిండు కొలమానముతో దేవుడు మళ్ళీ నీకు సెలవిస్తున్నారు అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈ వసగండి మీకును కూడా వసగబడును పరులక చేయండి మీకును కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ధ్యానంలో కొన్ని శోధనలు కూడా మనకు బాగా కనపడతాయి ముఖ్యంగా రెండు శోధనలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఏమిటంటే కొంతమంది అంటారు ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ అంటే నా దగ్గర ఇవ్వడానికి ఏమీ కూడా లేదు అది నిజంగా ఒక సాకుతో కూడినటువంటి మాట అది అసత్యం అవాస్తవం ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది కొద్దిగాని యూ హ్యావ్ సంథింగ్ టు గివ్ బట్ యు కెన్ నెవర్ సే ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ నాకు దగ్గర ఏమీ లేదు అని చెప్పడం అనేటువంటిది సరైనటువంటి మాట అందున క్రీస్తు భగవానిని నామమున ఉన్నటువంటి క్రైస్తవులు చెప్పకూడనటువంటి మాట ఇది ఈ శోధనలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరారు మన వ్యక్తిగత జీవితాలని మనం పరిశీలించి చూసినట్లయితే మనం నథింగ్ అనేటువంటి మాటే ఉండకూడదు ఎందుకంటే అనంతమైనటువంటి వనరులను మనకిచ్చాడు వి ఆల్ హ్యావ్ అనెండింగ్ ఎండ్లెస్ ట్రెజర్స్ మన దగ్గర ఉన్నాయి ఏమి ఉన్నవి సహాయము అంటే వసగండి అంటే పరులకు సేవ చేయనంటే అంటే కేవలము ఆర్థిక పరమైనటువంటి విషయముగా చూడకూడదు ఆర్థిక పరమైనటువంటి సహాయం మాత్రమే పరుల సేవ అనేటువంటిది తప్పుడు ఆలోచన మన దగ్గర ఎన్లెస్ ట్రెజర్స్ అంటే అనంతమైనటువంటి నిధులు ఏమిటి అని పరిశీలించి చూసినప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరార యువ ఫ్రీ టైం యువ ఫ్రీ టైం నువ్వు ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని ఎలా ఇతరులకి పంచవచ్చు చాలా గొప్పగా ఉపయోగించుకోవచ్చు ఆ ఖాళీ సమయమును వినియోగించుకోవచ్చు ఎలాగంటే ఎంతో బాధల్లో మ్రగగుతున్నటువంటి వారి చెంతకు వెళ్ళి ఊరికే అలా కూర్చోగలగడం ఇక్కడ కూర్చొని నానా ఆలోచనలు చేయడం కంటే బాధల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయగలిగితే అది ఎంత గొప్పగా నీకు ఉపయోగపడుతుందో నీ స్వయంగా నీవే ఆ అనుభవానికి తెచ్చుకోగలవు ఆ ఖాళీ సమయము తర్వాత ప్రేమ ప్రేమను పంచడానికి అది దానికి ఏమి వెచ్చించాల్సిన అవసరం లేదు ఒక చిరునవ్వు కొంతమంది ముఖాలు చూస్తే తప్పించుకోవడం లేకుంటే తప్పించుకొని తిరగడం ముఖంలో ఏదో ప్రపంచ భారమంతా కూడా మోస్తున్నటువంటి ముఖాలని మనము చూపెడుతుంటాం ఒక చిన్న చిరునవ్వు కూడా వాళ్ళలో కనిప కనిపించదు కానీ చిరునవ్వు నవ్వితే ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో గమనించండి ఏమీ లేదు ఎవరైనా కానీ చిన్న నవ్వు నవ్వేసి అలా ముందుకు వెళ్ళగలగాలి అది నిజంగా మన సహాయము ఎంత గొప్ప సహాయం అవుతుందో మీరే చూడగలరు అది మాత్రమే కాదు మనశ్శాంతిపూర్వకమైనటువంటి ఆ ఆలోచనలు వాళ్ళకి చెప్పవచ్చు ఇంకా సలహాలు ఇవ్వవచ్చు తీసుకునే వాళ్ళు ఉంటే కానీ ఇవ్వకపోతే అది కూడా వారికి అందదు ఇవన్నీ కూడా ఎండ్లెస్ ట్రెజర్స్ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి అనంతమైన నిధులు అని నీ దగ్గర ఉన్నవి అని గమనించమని మాత్రమే నేను మీకు బోధిస్తున్నాను ఇంక అన్నిటికీ మించి మన దగ్గర ఏమున్నాయంటే మాటలు దేవుని పవిత్రమైనటువంటి వాక్యము వచనములు పలుకులు ఆ మాటలు మన దగ్గర ఉన్నవి ఇందులో ఈ మాటను సైతము కొంతమంది ఎప్పుడు వాక్యం చెప్పాలనేది కాదు కానీ వాక్యాన్ని జీవించడము ఎలా ఉంటుందంటే ఉదాహరణకు నీ దగ్గర ఆర్థికపరమైనటువంటి విషయం లేకపోవచ్చు కానీ ఒక వ్యక్తి బాధపడుతున్నాడు లేకుంటే ఒక వ్యక్తి అనారోగ్యముతో అవస్థల్లో ఉన్నాడు అని గమనించి నువ్వు ఎవరినైనా వెళ్ళి అడగవచ్చు నీ నోరుని నీ మాటను ఉపయోగించి వాళ్ళని అడిగి ఇతనికి సహాయం చేయవచ్చు కానీ అది కూడా చేయడానికి కూడా సిద్ధపడకపోతే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు లేకుంటే హత్తుకుంటాడు అనేటువంటిది ఆ ఊహకు మీ ఊహకు వదిలివేస్తున్నాను కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరార అడగడానికి నోరు లేదు ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ నో యు హ్యావ్ యో మౌత్ టు ఆస్ అంటే నీవు వెళ్ళి అడగడానికి అవకాశం ఉంది కావున ఇలా మనము బయటపడగాలి వసగండి అనేటువంటి దాంట్లో ఈ శోధన ఒకటి మరి రెండవ శోధన ఏమిటంటే ఐ డోంట్ నో హూమ్ టు గివ్ రెండోది నాకు ఎవరికి ఇవ్వాలనో తెలియదు మొదటిది నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి ఏమీ లేదు రెండవది నేను ఎవరికి ఇవ్వాలో నాకు తెలియటం లేదు నేను ఎవరికి ఇవ్వాలనో నాకు తెలియటం లేదు అనేటువంటిది రెండవ వాదన అని చెప్పవచ్చు లేకుంటే శోధన అని చెప్పవచ్చు కానీ ఒక్కసారి ప్రేమైనటువంటి సహోదరి సహోదరారా ఎవరికి చేయాలి లేకుంటే ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని గమనించు నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని చూడు అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఆపదలో పడిపోయి హాస్పిటళ్లలో ఉన్నవారు వెళ్ళి చేయవచ్చు నాలుగు పనులు ఇవ్వచ్చు కేవలము గాంధీ జయంతి క్రీస్తు పుట్టినరోజు లేకుంటే ఈస్టర్ పండుగ రోజు మాత్రమే నాలుగు పనులు తీసుకుపోయి ఇవ్వడం కాదు హాస్పిటళ్లలో ఉన్నవారికి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరు ఉంటారు అదేవిధంగా వితంతువులు ఆ పేద వారు ఉన్నారు మరి అనాథగా లోన్లీగా ఉన్నటువంటి వారికి చేయవచ్చు మరి ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల పరీక్షలు రాసి ఫెయిల్ అయినటువంటి బిడ్డలు సైతం కూడా ఉన్నారు వాళ్ళని వాళ్ళు మీకు కనిపించాలి ఎవరికి చేయాలంటే వీరికి బాధపడుతున్నటువంటి అదేవిధంగా నిరుద్యోగంతో ఉన్నటువంటి యువతీ యువకులకి మీరు చేయవచ్చు ఇంటిలో సహాయం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇంటిలోనే పడి ఉంటారు ఎటువంటి సహాయం లేకుండా ఉన్నటువంటి వారికి మీ సహాయము చే చేయవచ్చు ఇంకా చరసాలలో క్రీస్తు భగవానుడు స్వయంగా చెప్పాడు నేను దాహము కొన్నప్పుడు ఆకలి కొన్నప్పుడు వస్త్రహీనుడైన ఉన్నప్పుడు మరియు చరసాలలో ఉన్నప్పుడు తర్వాత ఏమి లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేయవచ్చని ఆ భగవానుడే మన కోసము వారి ద్వారా ఎదురు ఉన్నాడు కాబట్టి ఎవరికి చేయాలి అనేటువంటి ఆలోచనని మరీ ధ్యానపూర్వకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళందరికీ కూడా నువ్వు చేయవచ్చు కాబట్టి ఈ నుండి మీరు బయటపడగలగాలి ఈ శోధన నుండి బయటపడగలిగి ఇదిగో కనిపించే నీ చుట్టూ ఉన్నటువంటి వారికి నీవు సహాయం చేయగలిగితే ఇదిరా జీవితం ఇదిరా సువార్త జీవితం ఇదిరా నాకు తృప్తినిచ్చేటువంటి జీవితం అని నీకు నీవే స్వయముగా అనుభవానికి తెచ్చుకోగలవు ప్రియమైనటువంటి సహోదరి సహోదరాల ఇలాంటి స్వార్థపరమైనటువంటి జీవితాన్ని ఆ ప్రభువైనటువంటి దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు నిన్ను నిన్ను నిజ క్రైస్తవుడిగా నిలిపేటువంటి జీవితం ఇది అది మాత్రమే కాదు ఇది ప్రపంచానికి విరుద్ధమైనటువంటి జీవితం కాదు ఒకవేళ ఇలా చేస్తే ప్రపంచానికి విరుద్ధం అవుతామేమో అని అనుకోవచ్చు కానీ నెల్ఫ్కి నువ్వు విరుద్ధమవుతాం నీ శరీరము అలా చేయమని సహకరించదు లేకుంటే చేయాలని నిన్ను ప్రోత్సాహ ప్రోత్సహించదు కానీ నీవు ఆత్మపూరితుడివై ఇలా చేసినప్పుడు శరీరానికి వ్యతిరేకముగా వెళ్ళి ఆత్మపూరితమైనటువంటి పనులను నీవు చేయబోతున్నావు కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరార ఈ పవిత్రమైనటువంటి వాక్యము లూకా శుభవార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం పరులకు మీరు వసగండి మీకును వసగబడును ఈ విధంగా ఈ వాక్యం ద్వారా మీరు దివ్యమైనటువంటి పోషణ ఆధ్యాత్మిక పోషణ పొందారని ఆశిస్తూ ఉన్నాను మరి వచ్చే వారం క్రీస్తు సందేశం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్